first film and first time I'm here in Hyderabad. I've never been here before, so this actually is quite a it's more of an it's a very commercial film, but it's more of an awareness film for what is happening right now in what we call as the digital age. Right now we are having Digital India, and we are all exposed to one part of Digital India. We are all said that it's all very sunshine and rainbows, but this film will show another side, a darker side of what the digital age has for us, and it will be helpful to open a lot of eyes is what I think, and I would like all of you to support the film. Thank you. Abhimanyudu ante Mahabharatamlo ultimate hero, but he is unsuccessful hero Mahabharatamlo. Ikkada he is a very successful, endukante ee cinema already Tamil Nadu lo release ayi పెద్ద బ్లాక్బస్టర్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్కి తెలుగు అభిమన్యుడు రిలీజ్ కాబోతుంది. ఇది ఇట్స్ అ వెరీ 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 డిఫరెంట్ కమర్షియల్ మూవీ, ఎడ్యుకేటివ్ మూవీ, సఫిస్టికేటెడ్ మూవీ. ఈ కాలానికి కరెక్ట్గా టైలర్ మేడ్ లాంటి ఒక కథ చేశారు మన డైరెక్టర్. ఇది ఆయన ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేయటం. హిస్ ప్రెజెంటెడ్ సో వెల్. నేను ఇందులో మీరు ఇంతవరకు నన్ను చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో నన్ను చూసుంటారు, బట్ ఇది చాలా విభిన్నమైన ఒక క్యారెక్టర్. కొంచెం గ్రేడ్ షేడ్లో నేను చేశాను, బట్ చాలా స్టైలిష్ క్యారెక్టర్. మీకు అందరికీ గ్యారంటీ నచ్చుతుంది అని నా నమ్మకం. And a picture producer and actor mana hero Vishal. Meer Vishal chala cinema chusuntaru. Ee cinema it will be something very very different for him in his career. And Vishal naaku chala rojula samsaral bandham. Aina natho assistant director ga pan chesaru. అండ్ ఈరోజు ఒక మంచి వ్యక్తిగా, ఒక ప్రొడ్యూసర్గా, అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇలాగా పెద్ద పెద్ద ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తిగా ఈరోజు మీ ముందు కూర్చున్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయనకి. అండ్ వరుసగా హిట్లు ఇచ్చుకుంటూ వస్తున్న సమంత గారికి మై wishes and congratulations for her. And enduku mana ee cinema chudali ane daniki chaala reasons unnai ee cinema lo. Technically it's very well made film and very educative film, and chaala different oka star cast undi, and chaala kharchu petti ee cinema chesaru. And Yuvan Shankar Raja has done the music for this, and music will be another highlight. ఇంకో హీరోని మనం చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ బి ఫెంటాస్టిక్. సో చాలా హైలైట్స్ ఈ సినిమాలో ఉంది. అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ ఆల్ ద క్యారెక్టర్స్. అండ్ ఈ పిక్చర్కి చాలా వేరే వేరే విధంగా అంత ప్రొటెస్ట్ అంత వచ్చింది. అంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా అండ్ మోడర్న్ టెక్నాలజీ మనం ఏం వింటున్నామో అది ఎంతవరకు మనకి మంచిది. అఫ్ కోర్స్ మంచిదే లైఫ్లో అన్ని అప్డేటింగ్ అనేది చాలా మంచిది. మనం రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. బట్ ఆ ఒక రూట్లో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పడమే ఈ చిత్రం. చాలా డైరెక్టర్ ఈ సినిమాకి కష్టపడి చాలా డీటెయిల్స్ చేశారు ఇది. సో నిజంగా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నేను ప్రెస్ మీరందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి
ఇట్స్ ఓన్లీ మే ఆల్రెడీ నాకు రంగస్థలం, మహానటి ఈ రెండు సినిమాలకి వచ్చిన రివ్యూస్, ఫీడ్బ్యాక్ ఇట్స్ ఆల్రెడీ మేడ్ మై ఇయర్. సో ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ ఫర్ బీయింగ్ సో కైండ్ టు మీ. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇరుంబితిరై యూనో చాలా రోజుల తర్వాత యునానిమస్ 3.5 star ratings, 3.75 star ratings. నేను తమిళ్ కొన్ని వెబ్సైట్స్లో నేను ఐవ్ నెవర్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్ రేటింగ్స్ యూనో. సో పొద్దున పొద్దున నేను లేచిన తర్వాత ఆన్ ద డే ఆఫ్ రిలీజ్ ఆ రివ్యూస్ చదివేటప్పుడు ఇట్ వాజ్ సచ్ అన్ ఆసమ్ ఫీలింగ్. ఎందుకంటే ఈ టీమ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ గుడ్ బంచ్. అండ్ వీళ్ళకి ఇంత సక్సెస్ వస్తే నాకు చాలా సంతోషం. అండ్ ఇలాంటి ఒక సినిమా 2018 ఒక కరెంట్ టాపిక్, ఏ న్యూస్ ఛానల్స్ ఆన్ చేస్తే ఇప్పుడు ప్రతి న్యూస్ ఛానల్ ది ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ ఒక ఇన్ అవేర్నెస్ ఫిల్మ్ బట్ టోల్డ్ సో కమర్షియల్లీ. నాకు పర్సనల్ అయితే నేను ఎందుకు సినిమా చూస్తానంటే ఐ లవ్ కమర్షియల్ ఫిల్మ్స్. నిజంగా చెప్పాలంటే ఐ లవ్ కమర్షియల్ ఫిల్మ్స్. సో ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ ఇన్ టాక్ స్టార్ట్ టు ఎండ్, కానీ ఒక హార్డ్ హిట్టింగ్ కరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్ అండ్ ఐఎమ్ సో సో ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, working with great people like Arjun sir and Vishal and the newest entrant PS Mitran. For a first time director, it's his year. So naaku poorthiga namakam undi Irumbithirai ela Tamil Nadu lo aadindo ikkada kuda Abhimanyudu ante hit avutundi naaku poorthiga namakam undi. Thank you. Maatlade mundu motham అన్ని స్టేట్లో అందరికి తెలుసు జరిగిన ఘోరం తమిళనాడులో ట్యూటికోరన్లో. సో చనిపోయిన కుటుంబాలకి నా సగాడ సానుభూతులు. వాళ్ళు అలాంటి ఒక విషయం జరిగినప్పుడు నేను ఇక్కడ ఇవాళ యాక్చువల్గా గ్రాండ్ ఆడియో రిలీజ్ వచ్చి ప్లాన్ చేశారు పెద్ద లాంచ్గా, బట్ ఈ సమయంలో అది చేస్తే అది బాగుండదు. అసలు నిజంగా చెప్పాలంటే చెయ్యకూడదు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ వీ షుడ్ షో టు ద డిసీజ్డ్ ఫ్యామిలీస్ అండ్ ద డిసీ చనిపోయిన వాళ్ళకి. సో అందుకే అది క్యాన్సిల్ చేసి ఒక ప్రెస్ మీట్గా పెడదాం అని చెప్పి పెట్టుకున్నాం. ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ఫిల్మ్, హరి ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ నా ధన్యవాదాలు. ఈ సెంటిమెంట్స్ని ఒప్పుకుని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకునేందుకు చాలా థ్యాంక్స్. అభిమన్యుడు సినిమా వచ్చి జూన్ 1వ తారీఖు రిలీజ్ అయిపోతుంది. ఇది మే 11వ తారీఖు ఇరుంబుతిరే అనే టైటిల్తో రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. ఇట్ ఈస్ మై కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ సామ్ సమంత చెప్పినట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూస్. చాలా సంవత్సరాలు నాకు తెలిసి నా సినిమాలు ఫస్ట్ టైం యునానిమస్గా రివ్యూస్ కానీ కలెక్షన్స్ కానీ యునానిమస్గా వచ్చి రేటింగ్ వచ్చేది. ఈ సినిమాకి నాకు చాలా ఆనందం కలిగించింది బికాస్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ కరెంట్ సినారియో. సో అభిమన్యుడు కూడా డెఫినెట్గా అలాంటి సక్సెస్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి కంటెంట్ ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకి తీసుకొచ్చినప్పుడు అది పెద్ద రిసెప్షన్ వస్తుందని ఇంతకుముందు ప్రూవ్ అయిన ఒక విషయం. నా సినిమాలు మాత్రం కాదు, ఏ నటుడు సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే డెఫ్ తప్పకుండా జనాలు వచ్చి ఆ సినిమాకి ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. సో తమిళ్లో రిలీజ్ చేసినప్పుడు ప్రొటెస్టులు, 2 షోలు క్యాన్సిల్ అయింది. ఈ సినిమా వచ్చి డిజిటల్ ఇండియా అగెన్స్ట్ డిజిటల్ ఇండియా అగెన్స్ట్ ఆధార్ కార్డ్ అని చెప్పి
ప్రొటెస్టులు చేశారు. బట్ ఇన్ఫ్యాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు, ప్రొటెక్షన్ ఇచ్చి షో స్టార్ట్ అయ్యి అందరికీ జనాలకు వచ్చి ప్రేక్షకులకి నచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ కేమ్ బ్యాక్ టు నార్మల్. ఎందుకంటే ఒక ఒక సినిమా అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిక్షన్ రెండు కలిపి ఉండే సినిమా ఒక విషయం. ఈ సినిమా అభిమన్యుడిలో మేము చెప్పబోయే విషయాలు వచ్చి మీరు చూడబోయే విషయాలు డెఫినెట్గా ఇట్ విల్ ఇన్ఫ్యాక్ట్ లక్ ఇట్ విల్ బి అ షాకర్ చాలా విషయాలు. అంటే ఆర్వి రెడీ ఫర్ డిజిటల్ ఇండియా అనే ఒక ఒక కాన్సెప్ట్ వచ్చి ఇవాళ జరిగే ఏటీఎం మెషిన్లో ఉండే ఫ్రాడ్లు కానీ బ్యాంక్లో లోన్లు ఎలా తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అనే విషయం, రైతులకి లోన్ లేదనే ఒక విషయం, మిలిటరీ ఆఫీసర్కి పాస్పోర్ట్ లేదనే విషయం, ఆ తర్వాత మన ఫేస్బుక్ సోషల్ మీడియాలో మనం అన్ని విషయాలు మనం ఓపెన్గా ఇచ్చేస్తున్నాం. ఒక స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అలౌడ్ డిసలో అని చెప్పేటప్పుడు మన అలౌడ్ అనే ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనం మొత్తం మన హిస్టరీ అంతా వచ్చి ఒక అన్నోన్ పర్సన్కి ఇస్తున్నాం. సో ఇవాళ వచ్చి సడన్గా బ్యాంక్ నుంచి ఒక 20,000 to 30,000 సడన్గా ఎవరో తీసేస్తారు, అది మనకు తెలియదు ఎవరు తీస్తున్నారు అనేది. అలాంటి పాత్ర వచ్చి వైట్ డెవిల్ అనే పాత్రలో అర్జున్ సార్ వచ్చి నటిస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అర్జున్ సార్, ఇవాళ మీ ముందు నేను నటుడిగా ఒక హీరోగా నిలబడుతున్నానంటే అది ఆయనే ముఖ్య కారణం. ఆయన దగ్గర అసినేటర్గా పనిచేసినప్పుడు ఆయన ఇచ్చిన హీ ఓన్లీ ఇన్స్పైర్డ్ మీ, హీ ఓన్లీ ఎంకరేజ్డ్ మీ. ఇవాళ అదే సమయంలో ఇవాళ వచ్చి ఒకే సినిమాలో ఐ వుడెంట్ సే ఈజ్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్, ఈజ్ డన్ ఈజ్ ప్లేయింగ్ ద యాంటాగనిస్ట్. సో అందరినీ భయపట్టేస్తారు ఆయన చెప్పే విషయాలు. ఇవాళ మనం ఇప్పుడు నేను మాట్లాడే సమయంలో జరిగే విషయాలు ఈ సమాజంలో ఏం జరుగుతుందో అది ధైర్యంగా వచ్చి చెప్పడానికి ఒక కొత్త దర్శకర్తుడు మిత్రన్ డైరెక్షన్ చేశాడు. హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ హీస్ గాట్ అ వెరీ బిగ్ వెల్కమ్ ఫ్రమ్ ద తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు వెల్కమ్ హిమ్ విత్ ఓపెన్ హ్యాండ్స్. సో మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకి నా ధన్యవాదాలు. అండ్ శామ్తో నేను ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ శామ్, సమంతతో ఈ సినిమాలో అన్నీ కలిసి వచ్చింది. ఒక మంచి హీరోయిన్ కానీ ఒక మంచి పాత్రం కానీ, సేమ్ యాజ్ అర్జున్ సార్, సేమ్ యాజ్ ఎవ్రీ వన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కానీ, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కలిసి వచ్చింది. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నాట్ ఓన్లీ యాజ్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్. ఈ సినిమా డెఫినెట్గా నేను చెప్పేదే కంటే మీరు చూసేటప్పుడు తప్పకుండా మీరు మీ ఫోన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటారనే ఒక విషయం మీకు గుర్తొస్తుంది. మీరు ఫేస్బుక్ వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో అనే ఒక విషయం మీకు గుర్తొస్తుంది. అండ్ ఎస్, ఐ విల్ టేక్ దిస్ ప్లాట్ఫామ్ టు ఒక విషయం చెప్పడానికి. అఫ్ కోర్స్ మీ ఆదరణ ఎప్పుడు ఉంటుంది, ప్రెస్ ఆదరణ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రేమ చదరంగం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను, ప్రతి సినిమాకి మీరు ఇచ్చే సపోర్ట్ వచ్చి నేను ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చేసింది, సో వీఆర్ గుడ్ టు గో. సెన్సార్ సర్టిఫికేట్ ఉంది, సో దయచేసి మళ్ళీ ఈ ప్రొటెస్ట్లు ఇదంతా అనవసరం. ఎందుకంటే ఈ సినిమా జనాలు చూడొచ్చు అని ఒక సర్టిఫికేషన్ మా చేతికి వచ్చేసింది. సో ఇవాళ వచ్చి ఒక విషయం జరిగేది, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఈ సమాజంలో జరిగే విషయాలు ధైర్యంగా చెప్పాలి, అది మాకు బాధ్యత ఉంది. ప్రేక్షకులకి వచ్చి డెఫినెట్గా తెలియాలి. సో ఈ మీడియం యూటిలైజ్ చేసుకునేదిలో ఏ తప్పు లేదు. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆధార్ కార్డ్. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. ఇది నేను నాట్ అగేన్స్ట్ ఎనీ పార్టీ, ఆ పార్టీ ఎదిరించి నేను ఈ సినిమా అంతా తీయలేదు. ఈ సమాజంలో ఇవాళ జరిగే విషయాలు, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చారు, యూఆర్ నాట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు లింక్ యువర్ ఆధార్ కార్డ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ యువర్ ఫోన్ నెంబర్ అని అన్ని డీటెయిల్స్ ఉంది. సో మేము అన్ని డీటెయిల్స్తోనే ఈ సినిమా తీసాం. దీనికి వచ్చి చాలామంది చెప్పారు ఎలా
ఇంత ధైర్యంగా ఇంత స్ట్రాంగ్ కంటెంట్ బోల్డ్గా మీరు చెప్తున్నారని. దీనికి ధైర్యం అవసరం లేదు, బాధ్యత ఉంటే చాలు మేము చెప్పాము. ఎందుకంటే మాకు ఆ బాధ్యత ఉంది, ప్రేక్షకులు ఈ సినిమా చూసినప్పుడు అది తెలుస్తుంది. అండ్ డెఫినెట్లీ అఫ్ కోర్స్ ఇది ఒక ఇఫ్ ఒక అవకాశం దొరుకుంటే ఈ ప్రెస్ మీట్ కూడా తర్వాత పెట్టుకుండేవాళ్ళం, బికాజ్ నిజంగా వచ్చి ఈ సమయంలో మాట్లాడాలనేది కావాలా నేను అడిగాను హరికి. బట్ అఫ్ కోర్స్ ప్రెస్తో ఈ విషయం షేర్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఉండాలని చెప్పారు. వి కెప్ట్ అ ప్రెస్ మీట్. ఇది జరిగిన ఆ సంభవం ఒక తమిళనాడులో వచ్చి ఇది ఇట్ విల్ బీ రిటన్ ద హిస్టరీ బుక్స్ దట్ డెమోక్రసీ ఇస్ బిన్ కిల్డ్. సో ఈ ప్లాట్ఫామ్లో నేను మళ్ళీ ఒక ఓటర్గా నేను సెంట్రల్ గవర్నమెంట్కి, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి నేను అడిగే ఒకే ప్రశ్న, ఒకే క్వశ్చన్ నేను అడిగేది, షూటింగ్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఆ 13 మంది చనిపోయారని చెప్తున్నారు, దాంట్లో క్రిస్టియన్ ఫాదర్ అయినా చనిపోయారు, నన్స్ చనిపోయారు, ఇంకా 10 మంది అంటే 20-30 మంది చనిపోయారు అనే ఒక అన్అకౌంటెడ్ ఒక విఆర్ గెటింగ్ డీటెయిల్స్. హూ గేవ్ ద షూటింగ్ ఆర్డర్? దిస్ ఇస్ కిల్లింగ్ డెమోక్రసీ. ఇది తప్పకుండా మీరు దీనికి జవాబు చెప్పే తీరాలి టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, టు మై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ. గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ. రన్నింగ్ టైము, బట్ ఈ ఆధార్ కార్డు సంబంధించిన కొన్ని డైలాగులు వచ్చి మ్యూట్ చేయమని చెప్పారు. మీ ఆల్మోస్ట్ సేమ్ వర్జన్, 1 or 2 డైలాగ్స్ మ్యూట్ అయింది. మిగతాది లైక్ రోలింగ్ టైటిల్స్లో ఐ థింక్ 1 or 2 డైలాగ్స్ వాజ్ అగైన్ టోల్డ్ టు బి డెలీటెడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇస్ ద సేమ్ తమిళ్లో ఉన్నట్లాగే. లే, ప్రొటెస్ట్లు అనేది సినిమా నేను ఫ్రీ టికెట్ ఇస్తాను, ఫస్ట్ డే ఫస్ట్ షో నేను ఫ్రీ టికెట్ ఇస్తాను, రండి నేను కూర్చుంటాను మీతో, వచ్చి లోపల వచ్చి చూడండి, సినిమా చూడండి, సినిమాలో ఉండే విషయాలు వచ్చి ఏదైనా ఎదురుగా మీకు ఇదంతా లేదు, ఇదంతా ఈ సమాజంలో జరగలేదు, ఇదంతా అగేన్స్ట్ ఈ పర్టికులర్ పార్టీ అలా అని చెప్తే నేను అప్పుడు నేను జవాబు చెప్తాను. ఏది తెలియకుండా సినిమా ఏదనే చూడకుండా ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అని ఓపెనింగ్ మార్నింగ్ షో, ఇప్పుడు మార్నింగ్ షో అయిన తర్వాత ఈవినింగ్ షో ప్రొటెస్ట్ చేస్తే పర్వాలేదు, ఓ ఓకే ఏదో తప్పుగా మేము ఏదో చూపించేవాడిని. బట్ సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎవరికి భయపడాలి? సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ వచ్చి నా సొంతం కాదు, నా కుటుంబం సంబంధించిన మనుషులు కాదు, వాళ్ళు దేర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. నాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సార్, పాలిటిక్స్లోకి విషయాల మీద మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఆర్టిస్ట్గా ఇబ్బందులు పడుతున్నారని అనిపిస్తుందా మీకు? ఇబ్బందులు ఈ ఇప్పుడున్నే కాలంలో మంచిది చేసేది ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాతే చేయగలుగుతాం, చెడ్డది చేసేది చాలా ఈజీ. ఆ ఇబ్బందులు అనేది ఆఫ్కోర్స్ మీరు చెప్పినట్టు మేబీ ఈ సినిమా తర్వాత ఇంకా చూస్తారు, నెక్స్ట్ సినిమాలో వీడు ఏం ఇష్యూ తీసుకురాబోతున్నాడు అని. ఇప్పుడు రైతులకు వచ్చి లోన్ లేదనే విషయం వచ్చి సిటీలోనే చాలామందికి తెలియదు. సిటీలో ఏటీఎం ఫ్రాడ్ జరిగేది రూరల్ విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు. ఇద్దరికి అందరికీ తెలిసేట్లాగా విషయాలు వచ్చి చూపించేట్లో ఏ తప్పు లేదు. సో ఐఎమ్ ప్రిటీ మచ్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్, వాట్ ఐ ఫీల్ ఇస్ రైట్ ఐ డూ ఇట్. అండ్ ఐ ఆల్వేస్ ఐ లుక్ అప్ టు ద సెన్సార్ బోర్డ్. కాదు ఇది తప్పు, మీరు చేసింది తప్పు అని చెప్తే మేము ఆ సీన్ తీసేస్తాం, లేకపోతే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ సపోజ్ టు బి సీన్ బై ఆడియన్స్. లార్జర్ ఆడియన్స్ చూడొచ్చు అని చెప్పి వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ షోయింగ్. టుడే వీ హ్యావ్ టు షో. ఇవాళ ఈ సమాజంలో జరిగే విషయాలు వచ్చి సినిమా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం. సినిమా ద్వారా మీరు మంచి విషయాలు, ఊరికే పాటలు కానీ ఊరికే ఫైట్లు మాత్రం కానీ అది కాకుండా జరిగే విషయాలు చెప్తే డెఫినెట్గా వచ్చి మంచి రిసెప్షన్ వస్తుంది. ఇట్ ఈస్ డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నారు కదా, సో ఏం చెప్పబోతున్నారు అనేది వాళ్ళు కాసుకొని ఉంటారు. ప్రొటెస్ట్లు జరిగిన తర్వాత కూడా హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు, అంటే మీరే అంటున్నారు కెరియర్లో బెస్ట్ రెవెన్యూ అండ్ క్రిటిక్స్ అప్లాస్ వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్? ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అండి. అంటే ఇది మామూలుగా కమర్షియల్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా, బట్ మామూలుగా ఒక వేరే సినిమా హిట్ అయి ఉంటే ఓకే మంచి డబ్బు వచ్చింది అని సంతోషం ఉండేది. ఈ సినిమా సక్సెస్ అనేది నాకు ఒక మంచి పేరు వచ్చింది, ఒక నటుడుగా ఒక నిర్మాతగా. అండ్ ఇట్స్ నైస్, ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అదే మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏమంటే ఈ సక్సెస్ నాకు ఎంతవరకు నాకు సంతోషమో
సమంతకి ఈ సినిమా సక్సెస్ అనేది నాకు చాలా సంతోషం. ఎందుకంటే షీఈస్ బ్రోకెన్ దట్ వన్ పర్టిక్యులర్ మిత్. మ్యారీడ్ యాక్ట్రెస్ కెనాట్ సక్సీడ్, మ్యారీడ్ యాక్ట్రెస్ ఇంకా మీదట సినిమాల్లో నటించకూడదు, మ్యారీడ్ యాక్ట్రెస్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హోమ్ మేకర్గా ఉండాలి. షీఈస్ బ్రోకెన్ ఎవ్రీథింగ్ అండ్ టుడే షీఈస్ స్టాండింగ్, షీఈస్ గోయింగ్ టు బి ది ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ హీరోయిన్స్. ధైర్యంగా వచ్చి సినిమాలు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవ్రీవన్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ విత్ మ్యారీడ్ యాక్ట్రెసెస్. పాలిటిక్స్కి వచ్చే ఆలోచన ఉందా? ఏమన్నా స్టెప్పింగ్ స్టోన్స్? వచ్చేసాను కదా, ఇంకా ఆల్రెడీ వచ్చేసాను, ఆల్రెడీ నిలబడాను ఎలక్షన్లో. అదే వీడు కోరుకున్నాడు, ఇతను వచ్చి గొప్ప ఆయన ఆయన ఓపిక వచ్చి పెద్ద ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన సినిమా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 3 ఎలక్షన్లు చూశాడు, 2 ఎలక్షన్లు గెలిచాను, 3వ ఎలక్షన్ వచ్చి ఐ థింక్ గుడికి వెళ్ళి కోరుకున్నాడు అనుకుంటాను. ఈ ఇతను ఈ ఎలక్షన్లో మాత్రం కన్ఫామ్గా ఓడిపోవాలి, ఎందుకంటే నా సినిమా రిలీజ్ అవ్వాలని. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచి ఉంటే ఇంకా ఒక 6 నెలలు లేట్ అయి ఉండేది సినిమా. సో వీడు తప్పకుండా వీడు మన డైరెక్టర్ వచ్చి 100% దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు అనుకుంటాను. అక్కగా ప్లాన్ చేసుకో. 2019 ఎలక్షన్లో తప్పకుండా ఒకటి మాత్రం తెలుసండి, నేను ఇంట్లో కూర్చుని పాలిటిక్స్ మాట్లాడను. ఇంట్లో కూర్చుని ఈ సమాజం ఇలా జరుగుతుంది, ఇలాగే ఉంటారు రాజకీయ నాయకులు, మనం ఏం చేయలేము అని చెప్పి ఊరికే నేను ఇంట్లో కూర్చోను. 2019లో నేను వచ్చేది ముఖ్యం కాదు, యంగ్స్టర్స్ తప్పకుండా వచ్చి ఎలక్షన్లో నిలబడాలి, ఓటింగ్ చేసేది మాత్రం కాదు. బట్ 2019లో ఐ విల్ బీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్, బట్ దాని తప్ప నాకు నేను నిలబడతానా లేకపోతే పార్టీ స్టార్ట్ చేస్తానా అదంతా నాకు తెలియదు. ఇట్ విల్ దో ఇప్పుడు జరుగుతుంది కదా, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఇదంతా చూసినప్పుడు కోపం వస్తుంది. ఎందుకంటే ఓటు వేసాం మనం, ఒకరోజు ఓటు వేసాం, 4 సంవత్సరాలు వాళ్ళు వచ్చి మనకు మంచిది చేస్తారనే ఒక కోరిక ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు డిసప్పాయింట్ అవుతుంది, కోపం వస్తుంది. ఆ కోపం ఒకవేళ నేను ఓన్లీ ఓటింగ్ చేస్తానా లేకపోతే వచ్చి ఓట్ల కోసం నేను అడుగుతానా అనేది నాకు తెలియదు. దట్ ఇట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. స్టేజ్ మీదే క్వశ్చన్ చేస్తున్నారు, భయం వేయట్లేదా? అది తాకెట్ పెట్టేశాను భయం అనే, ఏ బ్యాంక్లో పెట్టాను తెలియదు. భయం అనేది ఉండకూడదు సార్, మనమే భయపడితే ఇంకా ఇంకెవరు అడుగుతారు? క్వశ్చన్ అడిగేది నేనేమి, నా ఇంటికి కరెంట్ రాలేదు, మీరు ఎందుకు కరెంటు ఇవ్వలేదు, నా ఇంటికి మంచినీళ్ళు రాలేదు, నా ఇంటి బయట డ్రైనేజ్ వచ్చి వాటర్ వచ్చి బయటకు వస్తుంది, నేను అడుగుతున్నాను. అక్కడ ఉండే ప్రజలు వచ్చి ఒక విషయం, ఒక స్టెర్లైట్ అనే ఒక ఇండస్ట్రీ ముయ్యాలని 100,000 మంది రోడ్డుకు వచ్చారు. ఆ 100,000 మంది 99 రోజులు ప్రొటెస్ట్ చేశారు. కరెక్ట్గా 100 డే వచ్చి ఇలాంటి ఒక ఫైరింగ్ జరిగినప్పుడు మాకు, మేము సిటీలో కూర్చుని ఇప్పుడు కమలాసన్ సార్ మీద ఎఫ్ఐఆర్ వేశారు, ఎందుకు పోయి ఆ ఫ్యామిలీని చూశారంట 144. కమలాసన్ సారే పోయి చూడకూడదంటే ఇంకా పరిస్థితులు బాగాలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఒక ఓటర్గా నేను మాట్లాడుతున్నాను, నేను ఐ హ్యావ్ ద రైట్ టు కాంప్లిమెంట్ అండ్ ఐ హ్యావ్ ద రైట్ టు అగైన్ ఆస్క్ క్వశ్చన్స్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్. జరిగిన విషయం వచ్చి ఇట్ హస్ కిల్డ్ డెమోక్రసీ, అందుకే నేను అది ధైర్యం అనేది కాదు నా బాధ్యత, అది బాధ్యతలో ధైర్యం ఉంటే అది నేను ఐ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఎంత ఎమోషనల్గా ఉంటున్నారు, యాక్టింగ్ చేసేటప్పుడు అన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అది రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు కానీ లేదు, దీంట్లో కూడా యాంగర్ మేనేజ్మెంట్ కోసం సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళే, షీఈస్ ద సైకాట్రిస్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నాకు యాంగర్ నాకు ఎక్కువ కోపం ఉందని నన్ను 6 వారాలు వచ్చి ఒక సైకాట్రిస్ట్ దగ్గర యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుని సంతకాలు తీసుకుంటారా అప్పుడే నిన్ను మళ్ళీ మిలిటరీలో చేర్పిస్తానని. కరెక్ట్గా అలాగే జరిగింది. ఒకవేళ మనోడు చూసి దాని ప్రకారం పాత్ర రాసేయడమేమో. బట్ నేను రెండు సీన్లు వచ్చి
నేను నటించలేదు. ఐ రియల్ లైఫ్ నేను నాకు ఆ బాధ తెలిసిన వల్ల నేను ఆ సీన్లో నిజంగా ఒకడిని కొట్టాను. నేను వాడు కొట్టి కొట్టి వాడు అసలు వాసిపోయింది వాడికి, ఇక్కడంతా వాసిపోయింది. నిజంగా ఒక కంటిన్యూస్గా కొట్టాను ఒక అతన్ని. అంటే లోన్ ఇవ్వలేదు, ఇంకా అప్పు తీర్చలేదని ఒక ఆవిడ దగ్గర వచ్చి మాట్లాడతారు తప్పుగా. సో అప్పుడు వచ్చి వాడిని కొట్టి విజయమాల్య అంతా బాగా ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తాడు. 9,000 కోట్లు అప్పు చేసేవాడు, కానీ రైతు 50,000 లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ 75,000 లేకపోతే మెడికల్ లోన్ 1,00,000 రూపాయలకంతా మీరు ఇంటికి వెళ్ళి వాడు బైక్ని లాక్కుంటారు, వాడిని హింస పెడతారు, ఇలాంటి డైలాగులు అంతా ఉంటాయి. నేను ఫ్లోలో చెప్పేసాను. నేను నాకు ఇతను చెప్పిన డైలాగ్ కాకుండా నేను ఎక్కువ కూడా చెప్పేసాను. అలాగే లైక్ క్లైమాక్స్లో అర్జున్ సార్తో ఒక దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ద లాస్ట్ 10 మినిట్స్ ఈయన ఒక విషయం చెప్తాడు ఆయన, లైక్ హీ టెల్స్ ఎవ్రీవన్, తెలుగులో నాకు కరెక్ట్గా అదే నేను నా తేలు కొట్టిన ఒక డైలాగ్ వచ్చి చెప్తారు. నేను ప్రయత్నం చేయక్కర్లేదు, మీరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరందరూ నాకు నేను అలో అలో అని మీరు దొంగకి తేలు కొడితే మూసుకుని కూర్చోవాలి. మీరంతా దొంగలు, నేను తేలు, నేను కొడితే మీరు మూసుకుని కూర్చోవాలనే ఒక డైలాగ్ చెప్తారు. బట్ ద ఇన్ఫర్మేషన్ దట్ హీ గివ్స్, నాకు నా క్రెడిట్ కార్డ్ వచ్చి ఒకసారి స్టేట్మెంట్ చూసినప్పుడు సడన్గా 30,000 వచ్చి ఎక్కడో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరిగింది. నేను ఫోన్ చేసి అడిగాను, నేను చేయలేదండి ఈ ట్రాన్సాక్షను, నేను ఫర్నిచర్ నేను కొనలేను లేదు, ఇదేంది కాదు సార్, మీ క్రెడిట్ కార్డు మీరే యూజ్ చేసి ఉంటారు. సో ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. ఏటీఎంలో మనం డ్రా చేసేటప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు వచ్చి సర్చార్జ్ లాగా ఏదో వేస్తారు, మనం ఏదో 2 రూపాయలు 3 రూపాయలు అనుకుని వదిలేస్తాం. 20 లక్షల అకౌంట్లో 3 రూపాయలు కొట్టినోడు ఒక అతను ఉన్నాడు బాంబేలో, ఎన్ని కోట్లు సంపాదించాడో తెలియదు. సో ఇలాంటి విషయాలు ఈయనకి ఈ సినిమా ప్రారంభమైంది ఈయనకి నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్. బ్యాంక్లో వచ్చి ఈయనకి 30,000 పోయింది. ఈయన పోయి అడిగాడు మా మేనేజర్ని, సార్ నాకు 30,000 పోయింది అకౌంట్ నుంచి, ఎంత అండి 30,000 అటు కూర్చోవాలని చెప్పాడు. 30,000 కదా కూర్చో, అది మామూలుగా రోజు కేసులు వస్తాయి, అది ఇట్స్ అ కామన్ థింగ్. అదే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన కారణం వచ్చి ఇది కనెక్టెడ్ ఆడియన్స్లో 10 మంది అంటే 9 మంది వచ్చి అవును నా లైఫ్లో కూడా ఇది జరిగిందని ఒక విషయం. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ వన్ థింగ్, ఈయనతో నేను ఫస్ట్ ఫైట్ చేసేది నేను లైఫ్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో. నేను ఇతను వచ్చి చెప్పాడు, సార్ అర్జున్ సార్ వచ్చి విలన్గా అడుగుదామని, నువ్వు వెళ్ళి అడుగు, నేను నాకు మాత్రం నువ్వు చెప్పినట్టు ఆయన దగ్గర చెప్పమాక, ఆయన కొడితే నువ్వు తీసుకుని నువ్వు వెళ్ళిపో, నువ్వు పోయి కథ చెప్పండి. ఆయన కథ వినిన వెంటనే అర్జున్ సార్ వచ్చి 100% విల్ డూ ఇట్ అని చెప్పిండు. సీ దస్ లైఫ్ ఇస్ కమ్ అ ఫుల్ సర్కిల్. నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేసి ఇవాళ ఆయనతో నేను ఒక సినిమాలో నటిస్తున్నానంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూమెంట్. అదే చెప్పాను, ఆయన చెప్పిందే ఇంతకుముందు చెప్పాను కదా, చాలా గర్వంగా ఉంది. ఇంత ఒక పెద్ద బాధ్యత గల ఒక పౌరుడిగా ఒక సిటిజన్గా మనోడు పెరిగాడంటే నిజంగా ఫీల్, నిజంగా లేదు ఎక్కడ ఒకరికొకరు ఇలా నిలబడితే నవ్వు వస్తుంది. బట్ వాళ్ళు ఇంకొకటి డైరెక్టరు మన వీళ్ళిద్దరు కలిసి నాకు ఒక మోసం చేశారు. ఫస్ట్ కథ చెప్పేటప్పుడు ఇలా ఉంటుందండి, తర్వాత ఫస్ట్ మీరు సమంత వీళ్ళంతా ఉన్నారన్నారు, నేను చాలా ఉంటుందని నాకు సమంత కాంబినేషన్ ఉంది, ఒక్క సీన్ కూడా పెట్టలేదు వీళ్ళు. సో అక్కడ అన్యాయం జరిగిందండి, అంతే మిగతా ఏం లేదు. లే మంచిదే, డిలే అయింది ఒక సైమిల్టేనియస్గా ప్లాన్ చేసాము. బట్ ఆ సమయం మహానటి అని ఒక సినిమా వచ్చినప్పుడు థియేటర్లు అనే ఒక విషయం ఉంది, మంచి రిలీజ్ ఉండాలి, వి వాంటెడ్ అ గ్రాండ్ రిలీజ్. ఎప్పుడు ఇంత కష్టపడి ఒక సినిమా తీసినప్పుడు ఆ రిలీజ్ అనేది చాలా ముఖ్యం. మేము ఆల్మోస్ట్ 5 మంత్స్ హోల్డ్ చేసాం ఈ సినిమా, మధ్యలో స్ట్రైక్ వచ్చింది, ఆ తర్వాత క్యూ సిస్టమ్ ఉంది ఇప్పుడు తమిళ సినిమాలో, మేము బ్లాక్ చేయాలి డేట్, ఆ డేట్ ప్రకారమే వచ్చి రిలీజ్ అవుతుంది. సో నాకు May 11th ఇచ్చినప్పుడు వీ కుడెంట్ హ్యావ్ ఫెసిలిటేట్ సైమల్టేనియస్ రిలీజ్. సో మంచి డేట్ హరి కరెక్ట్గా ఈ June 1st అంటే ఒక 2 వారాలు ఈ రివ్యూస్ కానీ ఈ ఇక్కడ తమిళనాడులో వార్తలు కానీ వచ్చినప్పుడు ఇంకా ప్లస్గా ఉంటుంది తెలుగుకి అని June 1st అనేది ఫిక్స్ చేసాం. ఇండస్ట్రీలో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ ఫర్ ఆల్ ఫిల్మ్స్ టు బీ హిట్స్. సమంత గారు,
రంగస్థలం మహానటి లాగా స్పెషల్ ఇమేజ్ తెచ్చే క్యారెక్టర్ అవుతుందా కంటిన్యూస్ అభిమన్యుడు కూడా? ఖచ్చితంగా తమిళ్ రివ్యూస్ కూడా చూస్తే మిత్రన్ మా డైరెక్టర్ యూనో ఒక టైప్ కాస్ట్ హీరోయిన్ లాగే ఉండకుండా లైక్ ఒక మంచి నార్మల్ అమ్మాయి నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడుతుంది లైక్ యూనో ఎక్స్ట్రా క్యూట్నెస్ ఎక్స్ట్రా బబ్లీనెస్ ఇవన్నీ కాకుండా ఒక వెరీ రియల్ గర్ల్ మనం తెలిసిన అమ్మాయిలాగే ఉంటుంది. సో నాకు అది చాలా నచ్చింది. హీరోయిన్స్కి అవకాశాలు తక్కువే ఇఫ్ టు షోకేస్ టాలెంట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలాంటి డైరెక్టర్స్ వస్తున్నారు, ఇలాంటి అవకాశాలు వస్తుంది. సక్సెస్ వెనకాల ఈ సినిమా సమంత లక్కీ చామ్. నేను ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో నేను ఇప్పుడే నేను అడుగుతున్నాను, నెక్స్ట్ సినిమాలో దయచేసి నాకు ఎవరు కెమెరామెన్ అనేది నాకు ముఖ్యం కాదు, డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా కెమెరామెన్ కూడా వీళ్ళిద్దరూ కాంబినేషన్ ఉంది, జార్జు సమంత. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్. సో నేను జార్జ్ని పట్టేసుకున్నాను, ఇప్పుడు నేను సమంతని అడిగాను దయచేసి నా నెక్స్ట్ సినిమా మీరే చేయాలని అడుగుతున్నాను. ఇంకొక రెండు హిట్లు ఇస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఒక నాలుగైదు ఫ్లాప్లు ఇచ్చినప్పుడు కొంచెం సస్టైన్ అవుతుందా? తప్పకుండా సార్. అదే వాట్ ఈస్ ప్రామిస్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డెలివర్డ్ ఎస్ వి విల్ ఆల్ స్టాండ్. ఇది తమిళనాడు ప్రాబ్లము, ఇది తెలంగాణ ప్రాబ్లమ్, ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం, కర్ణాటక ప్రాబ్లం అనేది కాకుండా ఇది మా జనాల ప్రాబ్లం. మనం వీఆర్ జస్ట్ డివైడెడ్ బై బౌండరీస్, దట్స్ ఆల్. వీఆర్ ఆల్ ఇన్ వన్ కంట్రీ. సో డెఫినెట్లీ ఎస్, వాట్ ఈస్ ప్రామిస్ షుడ్ బి డెలివర్డ్ కదా. తప్పకుండా we will definitely voice it. Na nen matram kaadu, we will all voice it out.